స్థానిక ఎస్జీఎన్ బాలికల ఉన్నత పాఠశాలలో 50 మంది విభిన్న ప్రతిభావంతులకు బ్యాటరీతో పనిచేసే త్రిచక్ర వాహనాలు, సెల్ ఫోన్, ల్యాప్టాప్లను చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే రోజా, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప పాల్గొన్నారు. జగనన్న నాయకత్వంలోని మహిళా నాయకురాలిగా ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి పాలక పక్షానికి అండగా ఉంటూ విజయవంతం అవుతున్నారని ఎంపీ రెడ్డప్ప కొనియాడారు. నగరి నియోజకవర్గానికి కావలసిన అభివృద్ది కోసం ఢిల్లీకి వెళ్లి రహదారుల విషయమై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తామన్నారు. మరుసటి రోజు చెన్నైకి వెళ్లి రైల్వే స్టేషన్ల అభివృద్దికై రైల్వే శాఖ జీఎం ను కలుస్తామని తెలిపారు. నగిరిని ఒక స్పెషల్ దృష్టితో నన్ను ఒక ఆడబిడ్డగా భావించి ప్రతిసారి కూడా నేను కోరిన ప్రతిదీ కూడా ఆయన చేసి ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషం. ఒక మంచి మనసున్న ఎంపీ మన చిత్తూరుకి రావటం అనేది మన అందరి అదృష్టం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ ఉండటం వల్ల, మనం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటం వల్ల చాలా కార్యక్రమాలు చేసుకోలేకపోయాం. సో ఈరోజు భగవంతుడి ఆశీర్వాదంతో జగనన్న చల్లటి చూపుతో మనకి ఎంపీ గారు, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే మన గవర్నమెంట్ రావటం, సో ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మనం శరవేగంగా చేసుకునే అవకాశాన్ని ఈరోజు జగన్ గారు మనకి కల్పించారు. సో ఈరోజు ఆయనైతే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 16 నెలల్లో 60,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలని, 5 కోట్ల జనాభా ఉన్న ఈ ఏపీలో దాదాపుగా 2.5 కోట్ల మందికి అందజేశాడు అంటే ఎంత గొప్ప మనసున్న నాయకులు మనం అందరికీ అర్థం చేసుకోవాలి. పేదలన్నా మహిళలన్నా ఎప్పుడు కూడా ఆయన పెద్ద మనసుతో వాళ్ళకి సహాయం చేయాలనుకుంటారు. సో ఆయన అడుగుజాడల్లో నడిచే ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు మీరు కానీ, మేము కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని జగనన్న బాటలో నడుస్తూ ఇలా మా వంతు కృషిగా మరి 10 మందికి సహాయం చేయడానికి మేము కూడా ముందుకు రావటం అనేది ఇది జగన్ గారిని చూసి నేర్చుకున్నదే. ఎందుకంటే గతంలో కూడా మనకి ఎంపీ గారు నా బర్త్డే రోజు విభిన్న ప్రతిభావంతులకి 35 ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అయితే 50 మందికి మోటారు ట్రైసైకిల్స్ ఇవ్వడమే కాకుండా ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి పుత్తూరులో క్రిమినేషన్కి, ఎలక్ట్రిక్ క్రిమినేషన్కి డొనేట్ చే 50 లక్షలు మరి సార్ ఫండింగ్ ఇవ్వడం జరిగారు. అలాగే ఎంఈఓ గారు కోరినట్టుగా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కవితా స్కూల్కి కూడా ఆటో ప్రజెంట్ చేస్తానని ఇప్పుడే మాట్లాడడం జరిగింది. సో నా వంతు కృషిగా నేను రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి విభిన్న ప్రతిభావంతులకి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది, నిండ్రలో కానీ, నగిర్లో కానీ, పుత్తూరులో కానీ. సో ఆ సంస్థలకు కూడా అనేక డొనేషన్స్ చేయడం జరిగింది. సో ఇది ఒక గొప్ప విషయం అని చెప్పట్లేదు, మనసుకి సంతృప్తినిచ్చే విషయం. ఎందుకంటే మన ఏడి గారు చెప్పినట్టు విభిన్న ప్రతిభావంతులు మనలాగా ఎక్కడికంటే అక్కడికి గబగబా నడుచుకుంటూ వెళ్ళటము, ఈజీగా మూవ్ అవటము చేయడం జరగదు. సో ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, షాప్స్ పెట్టుకున్న వాళ్ళు, లేదా చిన్న చిన్న జాబ్స్ చేసే జాబ్ వెళ్ళేవాళ్ళు, లేదా వాళ్ళ పనుల కోసం ఏదైనా ఆఫీసులకు వెళ్ళేదానికి ఈ మోటార్ ట్రైసైకిల్స్ అనేది వాళ్ళకి నిజంగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈరోజు నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మన ఎంపీ గారిని, మన ఈ ఏపీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల సహాయ సంస్థ చేస్తున్న కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దాదాపుగా నగరి నియోజకవర్గంలో మరి అన్ని మండలాలు, అన్ని మున్సిపాలిటీల నుంచి అందరూ రావడం జరిగింది. మరి వీళ్ళనంతా కూడా ఈ సంస్థ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల సంస్థ, ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అందరికీ కూడా ఈరోజు న్యాయం చేస్తున్నాం. ఎవరైనా కొంతమంది మిస్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి కూడా కొన్ని రోజుల తర్వాత లేదా నెక్స్ట్ మంత్ అట్లా కూడా తప్పకుండా చేసిస్తాం. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదని కూడా తెలియజేసుకుంటూ, సో ఇంత మంచి కార్యక్రమానికి తన వంతు సహాయాన్ని అందించి మనసున్న నాయకుడిగా ఈరోజు రెడ్డప్ప గారిని మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మా నియోజకవర్గం మీద ఇదే ప్రేమ ఇలాగే కొనసాగి మాకు ఆశీర్వదించాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై జగన్. మన చిత్తూరు జిల్లా చిత్తూరు పార్లమెంటు సభ్యులు అన్నగారు రెడ్డప్ప అన్న గారికి, మరియు నగరి ఎమ్మెల్యే మేడం గారికి, మరియు మా యొక్క దివ్యాంగుల ఏడి గారికి, మరి ఏడు విచ్చేసున్న రాజకీయ ప్రతినిధులకు, మరియు మా యొక్క ఏడి డిపార్ట్మెంట్ సభ్యులకు అందరికీ, ముఖ్యంగా మా దివ్యాంగులందరికీ ఈరోజు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా నేను 2 మాటలు ఏమంటే, మేము చాలా ఎంపీలు చూస్తున్నాము కానీ మన రెడ్డప్ప సార్ మీదుగా ఇంతవరకు మేము చూడలేదని గర్వంగా చెప్పుకుంటున్నాము.
ఎందుకంటే మన చిత్తూరులో ఒక ప్రోగ్రామ్ లో సార్ గారు చెప్పారు కలెక్టర్ గారికి, సార్ మీరు ఇట్లా వాళ్ళకి మమ్మల్ని అడగాల్సిన పర్మిషన్ లేదు, మా గ్రాంట్ ఎంత ఉందో మీరు తీసుకోండి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. అందువల్ల మన రెడ్డప్ప సార్కి మన దివ్యాంగ సభక ఎప్పుడు ఉండపడి ఉంటామని వాళ్ళందరి సభ సార్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా మళ్ళీ మేడం గారికి ఒక చిన్న ఇది, చాలా మంది పుట్టినరోజులు కేకులు కట్ చేస్తారు, వేరే వేరే కార్యక్రమాలు చేస్తారు, కానీ మేడం వచ్చి మా దివ్యాంగులకి 25 మందికి ట్రైసైకిల్ ఇచ్చి వాళ్ళని మొదటి పునర్జన్మ చేసినందు వల్ల మా దివ్యాంగంలో చాలామంది వెలిగింపారు మేడం గారు పుట్టినరోజులు. అందువల్ల ఇలా పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరూ మా దివ్యాంగులకి సహాయం చేస్తే ఎంతో ముందుకు పోవచ్చని గర్వంగా చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా ఇంత ప్రోగ్రాం జరుపుతున్నాము మా వికలాంగ సంక్షేమ శాఖ ఏడీ గారిని వారి సిబ్బందిని మేమందరూ ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఎందుకంటే ఈ కరోనా సమయంలో చాలామంది అయ్యా కరోనా ఉంది మీరు రావద్దు, మీరు మా దగ్గర రావద్దు, మీరు దూరంగా ఉండండి, ఇది ఇది కనుమారి అనేసి ఏదేదో పేరు చెప్పుకుంటూ పోతున్న మా ఏడీ గారు కానీ వారి సిబ్బందులు కానీ మమ్మల్ని దగ్గర తీసుకొని మాకు ఇంత పెద్ద వ్యక్తుల మాకు మా జీవితంలో వెలుగు నింపుతున్న మా యొక్క సంక్షేమ శాఖకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. ముఖ్యంగా మొన్న మదనపల్లె ప్రోగ్రామ్ లో చెప్పారు మన ఎమ్మెల్యే సార్ గారు, మీకు ఇంత గత ప్రభుత్వాలంతా మమ్మల్ని ఒక మూల చేసి పెట్టున్నారు, మీరు ఎక్కడ రాకూడదు, ఎక్కడ చేసిన బొమ్మలి అక్కడే ఉండాలా, దివ్యాంగుల్లో ఒక మార్పు రాకూడదు అనేసి చేస్తున్నారు. కానీ మొన్న మన ఎమ్మెల్యే గారు సార్ చెప్పారు, అయ్యా ఇప్పుడు మీకు బ్యాటర్ ట్రైసైకిల్ మన ఎంపీ గారు ఇచ్చేసారు, మీరు ఎప్పుడు చూసినా ఇంకా మమ్మల్ని కలవబడతారు అనేసి. అందువల్ల మన జగన్ ప్రభుత్వం మార్పు ప్రభుత్వం, ప్రజల్లో మార్పు, దివ్యాంగుల్లో మార్పు, పరిపాలనలో మార్పు, ఇలా అనేక విధమైన మార్పులు చేస్తున్న మా జగన్ అన్న గారికి మా దివ్యాంగుల సరఫున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పించు.